सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। पदकोंडव अध्याय 20वां श्लोक। यागा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदम् लोकत्रयं प्रव्यधितं महात्मन् అర్జునుడు విశ్వరూప దర్శనం చేస్తూ తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. హే కృష్ణ, నీ విశ్వరూపం ఈ విధంగా ఆశ్చర్యం కొలుపుతున్నది నన్ను. ఏ విధంగా అంటే, ఇదం ద్యావా పృథివ్యోహో అంతరం, ఈ భూమికి, పృథివీ అంటే భూమి, ద్యౌ అంటే స్వర్గం పైలోకం, దీనికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్ష లోకం. అంతరం అంటే అంతరిక్ష లోకం. భూహు భువః సువః అంటాం కదా, ఈ లోకం, ఈ లోకానికి పై లోకం, ఆ పై లోకానికి ఈ లోకానికి మధ్యలో ఉండే లోకం అంతరిక్ష లోకం. దాన్ని అంతరం, ఇదం అంతరం, స్వర్గానికి భూమికి మధ్యలో ఉన్న ఇదంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు. స్వర్గానికి భూమికి మధ్య అంతా కూడా ఈ బ్రహ్మాండ రూపంలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన శరీరమే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన శరీరం. నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలు అన్నీ ఉన్నాయి, చూసారా, తిరుగుతూ ఉన్నాయి. సముద్రం, భూమి, కొండలు, ఈ చెట్లు, మొత్తం కనపడేవి కనపడనివన్నీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క శరీరంగా చూస్తున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్ముడి శరీరంగా సర్వాహ దిశ వ్యాప్తం. ఈ బ్రహ్మాండం ఏ దిశ వ్యాపించలేదు, అన్ని దిశల్లోనూ ఉన్నది. బ్రహ్మాండమే ఆయన రూపం అయినప్పుడు ఆయన అన్ని దిశల్లో ఉన్నట్టే కదా. అన్ని దిక్కుల దిశ అంటే దిక్కు. ఈ దిశే నా దశ ఎప్పుడు మారుతుందో అంటుంటారు. దశ, దిశ, నా లైఫ్ డైరెక్షన్ తెలియడం లేదండి అంటారు చూడండి. ఆ దశ అనేది దిశ అని అర్థం. దిశ అంటే మార్గం. ఆ మార్గం ఎటు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎటు వైపు ఉన్నాడు అంటే చెప్పాలంటే అంతటా ఉన్నాడు. వ్యాప్తం సర్వాహ దిశ, విశ్వరూప 11 దిశల్లోనూ వ్యాపించి ఉన్నాడు విశ్వరూపం. సర్వాదిశ వ్యాప్తం ఎవరి చేత? త్వయా ఏకేన, నీ చేతనే, నీ భగవంతుడైనటువంటి నీ చేత మాత్రం ఇదంతా వ్యాపింపబడి ఉన్నది. అప్పుడు అంతా భగవంతుడే కదా. అంతా భగవంతుడే అయితే ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ నేను నాది అనుకుంటున్నదంతా కూడా భగవంతుడిదేగా. అంతా ఆయనే అయితే మనం ఏం చేస్తామంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీని పరిరక్షించుకుంటూ ఉంటాం. అది పరిరక్షించుకుంటూ ఉంటానంటే ఆయన కొంచెం దూరంగా ఉంచాలి. ఆయన దూరంగా ఉంచడం కోసం అందుకని
యథాస్థానం ప్రతిష్టాపయామి ఆవాహయామి పూజయామి పూజ చేస్తాను ఆవాహనం చేస్తాను తర్వాత నేను యథాస్థానాన్ని పంపిస్తాను అలా చేస్తే మన రాగద్వేషాలు తల్లి పెంచుకోవచ్చు హాయిగా మనకిష్టమైనట్లుగా ఎందుకంటే ఆయనే అంతటా అంటే మళ్ళీ కష్టం ఇదంతా కూడా ఆయనే ఈ శరీరం ఆయనే నాకు ఉన్నవన్నీ ఆయనమే అంటే అది బాగాలేదండి ఇంకా ఆయన్ని అక్కడ ఉంచి అక్కడ పూజ చేస్తూ కాసేపు నైవేద్యం పెట్టి మనకు కొంచెం విడిగా అందుకని అర్జునుడు చూసేది నిజంగా విశ్వరూపం కాదు నిజంగా విశ్వరూపం చూస్తే జ్ఞానచక్షువే వచ్చేది దివ్యచక్షు ఇవ్వక్కర్లే చూడండి చాలా సటిల్ పాయింట్ దయానంద స్వామికి చెప్తారు జ్ఞానచక్షువు ఉన్నప్పుడే ఈ విశ్వం మొత్తాన్ని నిజంగా నువ్వు దర్శించగలుగుతావు భగవంతుడిగా అలా దర్శించినప్పుడు అసలు భయం రాదు కదా అర్జునుడికి భయం వస్తున్నదే తర్వాత ఆశ్చర్యం తర్వాత భయమేగా వస్తున్నది అర్జునుడికి భయం వస్తున్నదంటే నీ అర్థం ఏమిటి అర్థం నిజంగా విశ్వరూపాన్ని దర్శించడంలా టెంపరీ దివ్య చక్షు వల్ల చూస్తున్నాడు కాబట్టి జ్ఞానచక్షు లేదు కనుక నిజమైన విశ్వరూప దర్శనం కాదు అది నిజమైన విశ్వరూప దర్శనం అయితే భయం ఉండదు జ్ఞానం వచ్చే వరకు నిజమైన విశ్వరూప దర్శనం చూడలేవు ఇప్పుడు ఊరికే తాత్కాలికంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు విశ్వరూపంగా భావిస్తున్నావు విశ్వరూపంగా దర్శిస్తున్నావు కృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు కనుక కానీ నీ అంతటా నీవుగా గ్రహించింది కాదు అది ఎలా తెలుసండి అన్నాడు తనంతట తానుగా గ్రహిస్తే భయం రాదు అసలు ఎందుకని తానే ఆత్మస్వరూపమే ఈ భగవంతుడు ఈ రూపంలో ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాను అని తెలిస్తే రెండవది లేదు భయపడటానికి ద్వితీయాద్వై భయం భయపతి రెండవది నిజమైన వస్తువు ఉంటే కదా భయం వస్తుంది కనుక జ్ఞానం వచ్చినప్పుడు రెండవ వస్తువు మనల్ని భయపెట్టడానికి ఏది లేదు జ్ఞానికి నిజమైన రెండవ వస్తువు లేదు కనుక భయం ఉండదు మరి అర్జునుడు భయపడుతున్నాడంటే దేన్ని చూసి భయపడుతున్నాడు నేను చూసి భయపడుతున్నాడు విశ్వరూపాన్ని చూసే భయపడుతున్నాడు రాబోయే శ్లోకాల్లో విశ్వరూపాన్ని చూసే భయపడుతున్నాడు కనుక తనని వేరుగా చూసుకున్నాడు విశ్వరూపాన్ని వేరుగా చూస్తున్నాడు అర్థం కాదు అందువల్ల భయం వచ్చింది తనని ఎప్పుడైతే వేరుగా విశ్వరూపం వేరుగా చూస్తూ ఉన్నాడో భయం వచ్చేస్తుంది లేకపోతే భయం రాదు అది సీక్రెట్ ఇక్కడ అందుకని టెంపరీ విశ్వరూప దర్శనం టెంపరీ ఆఫ్టర్ ఫ్యూ శ్లోకాస్ గజ 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 ఉడికిపోతాడు అయ్యో బాబు నీ విశ్వరూపం వద్దు ఏమవుద్దు అంటాడు అర్థమైంది దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏకేన త్వయా నీ చేతనే విశ్వరూపేణ ఇదంతా వ్యాపింపబడి ఉన్నది దృష్ట్వా ఈ విధమైనటువంటి విశ్వరూపాన్ని చూసి ఎలా ఉన్నది అద్భుతం ఇదం విశ్వరూపం అద్భుతంగా ఉన్నది చాలా గొప్పగా ఉన్నది థ్రిల్లింగ్గా ఉన్నది అన్నమాట గొప్పగా అద్భుతంగా ఉన్నది ఆశ్చర్యం గొలుపుతున్నది ఉగ్రం రూపం ఇందాకన్నీ చాలా అద్భుతంగా వర్ణించాడు ఇప్పుడు కొంచెం నెగిటివ్ సైడ్ చూస్తున్నాడు ఇంతకుముందేమో అలంకారాలు ఆభరణాలు మాలలు డ్రెస్ అంతా వర్ణించాడు రంగురంగులుగా బాగుంది కానీ ఇప్పుడు కొంచెం నాకు ఉగ్రంగా కనపడుతున్నాను చూడండి సృష్టిలో అన్నీ ప్లెజెంట్గానే ఉండవు ఎప్పుడు కొన్నేమో చాలా భయంకరంగా ఉంటాయి ఉగ్రంగా ఉంటాయి చూడండి కొన్నేమో చాలా బాగుంటాయి పుష్పం బాగుంటుంది ముళ్ళు అమ్మో ఉగ్రం నెమలి బాగుంటుంది పాము అమ్మో నెమలి చూడండి సృష్టిలో ఎప్పుడు అంతే ముంగీస పాము నెమలి పాము జింక సింహం పులి మంచివాడు చెడ్డవాడు వెలుగు చీకటి పొడుగు పొట్టి పెరుగుట తరుగుట అన్నీ ఇట్లా ఉంటుంది సృష్టి మనం ఒక సైడ్ చూసినప్పుడు ఆహా ఓహో ఆనందం ఆ
ఆహా ఓహో అంటున్నావు ఎక్కడ అంటున్నావో దానికి రెండో వైపు ఉంది అమ్మో అది వద్దండి అన్నాడు. ఇప్పుడు అదే చూస్తున్నాడు అర్జునుడు ఉగ్రం రూపం. ఏమిటా ఉగ్రం రూపం? అందరిని మింగేస్తున్నాడు అది చూడబోతున్నాడు. ఉగ్రం రూపం చాలా కష్టం ఈ రూపాన్ని చూడడం. తవ ఉగ్రం రూపం లోకత్రయం మూడు లోకాలు దీన్ని లోకత్రయం ఉగ్రం రూపం అంటే అభినివేశ అంటారు. ఫియర్ ఆఫ్ డెత్ని అభినివేశ అంటారు యోగశాస్త్రంలో. అభినివేశ అంటే ఏంటి? మరణ భయం. మరణ భయం అంటే ఏది నశిస్తున్నా కూడా మనిషి తట్టుకోలేడు. నాశం అనేది మనిషి తట్టుకోలేడు. నల్ల వెంట్రుకలు పోయి తెల్ల వెంట్రుకలు వస్తాయి. నల్ల వెంట్రుకల నాశం ఆహా ఇష్టం ఉండదు. పళ్ళు అంతకంటే ఇష్టం ఉండదు. శక్తి తగ్గుతూ ఉంటుంది. ఏది తగ్గడం అనేది మనకి ఇష్టం ఉండదు. అంత పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఉన్నదా? ఇష్టపడుతున్నావా? తరగడం ఉంటుంది. దాన్ని కూడా ఇష్టపడాలి. ఉగ్రం రూపం తవ ఇక్కడ లోకత్రయం మూడు లోకాల్లో నీ యొక్క రూపం భయపడుతున్నది. ప్రవ్యధితం. ప్రవ్యధితం అంటే భయంకరంగా అందరినీ వణికిస్తున్నది నీ యొక్క ఉగ్రం రూపం. ఏమిటి ఆయన ఉగ్రం రూపం అంటే ఆయనే సృష్టి చేస్తాడు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు. ఏ వస్తువు అయినా సరే చూడండి, ఈ ప్రపంచంలో మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే ఎదుగుతుంది 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 టంగున పడుతుంది. ఒక చెట్టు ఏమిటి, ఒక పుట్ట ఏమిటి, ఒక మనిషి ఏమిటి, ఒక జంతువు ఏమిటి, ఒక ఇల్లు ఏమిటి, ఏదైనా సరే దానికి ఒక కాల పరిమితి ఉంటుంది, కొంత ఆయుష్ ఉంటుంది. అది అయిపోగానే క్షీణం. అది ఈ సృష్టి యొక్క తత్వం. దాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేయాలి? ధ్యానం చేస్తే మనకు ఆ యొక్క ఉగ్రం రూపం మీద భయం ఉండదు. అది న్యాచురల్ ఫినామినన్ ఇన్ ద క్రియేషన్, పార్ట్ ఆఫ్ క్రియేషన్. ఇప్పుడు అన్నం తిన్నాం, పొట్ట నిండింది. అప్పుడు నిండే ఉండొచ్చుగా, ఎప్పుడు హాయిగా ఉంటుంది, వంట చేసే పని లేదు, కూరగాయలు కొనే పని లేదు, మళ్ళీ ఎందుకంటే ఆకలి అవుతుంది అవని అయితే ఉండు అట్లాగే. అమ్మో ఉండలేవండి, ఆకలి కాకుండా అట్లాగే ఉండొచ్చుగా, ఉండదు. ఎందుకంటే నింపావు కదా, అది జీర్ణం కావాలి. అది జీర్ణం కాగానే ఆకలి. దాహం, దాహం అంతే. దాహం చాలా బాగుంటుందా? దాహం వేసినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుందండి నాకన్నా. ఆకలి అయినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా ఖుషీ ఖుషీగా ఉంటారండి, అంటారా ఆనందంగా. అందుకని ఆకలి దప్పికల్ని కూడా ఒకలాంటి రోగంలాగానే మన శాస్త్రంలో చెప్పారు. ఆకలి దప్పికలు కూడా ఒక రకమైనటువంటి బాధని కలిగించేవి. క్షుత్తి పాస బాధ అనేటువంటిది అంతా ఇంత కాదండి మనిషికి. అన్నిటికంటే ఈ ప్రపంచంలో మనిషిని ఎల్లవేళలా బాధించేది ఆకలి దప్పికలు. వ్యాధి వస్తుంది, ఎప్పుడో వస్తుంది, కానీ చిన్నప్పటి నుంచి, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి మనిషిని బాధించేది ఏంటి తెలుసా? ఆకలి దప్పికలు. మనకు టైం టైంకి టేబుల్ మీదకి వస్తూ ఉంటే తినేయడంలా, అన్నీ నీళ్లు వస్తే ఆహారం దొరుకుతుంటాయి. ఒక్కరోజు రెండు రోజులు ఉపవాసం చేస్తే తెలుస్తుంది ఆకలి బాధ ఏమిటో తెలుస్తుంది. ఆకలి మంటలు అంటారు చూడండి. కనుక ఈ సృష్టిలో రెండు ఉంటాయి. అది మనం అర్జునుడు సహించలేకపోతున్నాడు. నాశం అనేది ఉగ్రం రూపం, అందరినీ భయపెడుతున్నది ఈ ప్రపంచం, ఈ లోకాలన్నింటినీ భయపడుతున్నది ఈ ఉగ్రం రూపం. కనుక అటువంటి ఉగ్ర రూపం ఓ మహాత్మన్, మహాత్మా మహాన్ ఆత్మ అంటే క్షుద్రమైన స్వభావం లేనివాడు అని అర్థం. క్షుద్రం అంటే ఏంటి? హీనం, తక్కువ. మహాన్ ఆత్మ అంటే ఏమిటి? గొప్పదైనటువంటి స్వభావం కలవాడు. అక్షుద్ర స్వభావ అని అర్థం సంస్కృతంలో చెప్పాలి.
మనం అంటుంటారు చూడండి మనుషులకి ఏమిటన్నీ నీకు క్షుద్రమైన ఆలోచనలు వస్తాయి అంటారు, వాడికి అన్ని క్షుద్రమైన ఆలోచనలు అని అంటారు. ఇప్పుడు ఆ పదమే వాడడంలా, వాడికి అన్ని పనికిరాని ఆలోచనలు అనేది లౌకికమైన తెలుగు. కానీ అచ్చ తెలుగులో క్షుద్రమైన ఆలోచన, క్షుద్రశక్తులు అంటారు చూసినారు, క్షుద్రమైన పనులు అంటారు. ఆలోచనలు కూడా క్షుద్రమైనవి ఉంటాయి, పనికిరాని చెడు ఆలోచనలు, ఇతరులకు హాని చేసే ఆలోచన స్వభావం. కొంతమంది పైకి కనపడదు, తీరే పూసిన కత్తుల్లాగా ఉంటారు, తేనె పూసినట్టే ఉంటుంది, నాలకి చేతి పట్టుకుంటూ కోసుకుంటూ తేనె కదా అని చెప్పి నాలుగు మీద పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది కత్తి తెగుతుంది నాలిక. మనుషులు కూడా అంతే, చాలా నవ్వుతూ బాగా మాట్లాడతారు, లోపల ఏదో ఎజెండా పెట్టుకొని ఉంటారు అన్నమాట. తేనె పూసిన కత్తులు అంటే చాలా భయంకరంగా ఉంటారు. అప్పుడు మనం ఇంకా బాధపడతాం, పైకి తెలిస్తే పర్వాలేదు, తోడేలు తోడేలుగా తెలుస్తుంది, పులి పులిగా తెలుస్తుంది, సింహం సింహముగా కనపడుతుంది, మనిషి మాత్రం మనిషిగా కనపడాలి, తోడేలుగా కనపడతాడు. సింహ స్వభావం, పులి స్వభావం, నక్క స్వభావం, ఎంత డేంజర్ చూశారా. పులి వస్తే పులి అని చెప్పి బయటకు వెళ్తామండి, భయపడతాం, రన్ పరిగెడతాం. సింహం అయితే సింహం అని చెప్పి పరిగెడతాం. నెమలి వస్తే ఆహా అంటాం. కానీ మనిషి వస్తున్నప్పుడు మనం ఏమనాలో తెలియడాలి, వీడు ఏ స్వభావం ఉంది కనుగొట్టం కనుగొనడం కష్టం. శ్రీమయానంద స్వామిజీ అంటుంటారు, అడవుల్లో ఉండాల్సిన పులులు సింహాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. వీడు కొంచెం అంటాడు, సింహం లాంటి రౌద్రమైన స్వభావం, రౌద్ర స్వభావం, అందరి మీద అరవడం, కోపం, తిట్టడం, కరవడం, పొరకడం ఇవన్నీ చేస్తూ ఉంటే క్షుద్రం కదా. భగవంతుణ్ణి మనం మహాన్ ఆత్మ అంటాం, ఎందుకంటే ఆయన మనం ఎప్పుడు క్షుద్రంగా ఉంటాం. అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉండేదే అక్షుద్ర స్వభావం, అప్పుడు ఆయన మహాత్ముడంటే. మనం కూడా అటువంటి స్వభావం ఉంటే మనం కూడా మహాత్మనం అవుతాం. అర్థమైందా? వద్దులేండి, నేను మహాత్ముడిని కావడం ఇష్టం లేదు అంటే క్షుద్రంగా ఉంటావా? లేదండి, ఉండను. అప్పుడు క్షుద్రంగా ఉండను అనుకుంటే నువ్వు మహాత్ముడివే, అంతే కదా. ఎంత సింపుల్ చూడండి, చాలా సింపుల్. తర్వాత 21వ శ్లోకం, ఇంతవరకు క్రిందటి వారం చూశాం. అమీహి త్వాం సుర సంఘా విశంతి, కేచిద్ భీతాః ప్రాంజలయోర్గృణంతి. స్వస్తి చుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఏమిటా ఉగ్ర రూపం? ఎందుకు ఉగ్రం అన్నాడు? లోక మూడు లోకాలని కూడా నువ్వు వణికింపజేస్తున్నావు అని అన్నాడు. అది ఎందువలన అని ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు ఎందుకు ఉగ్రంగా ఉన్నావని అంటున్నావు తెలుసా? నువ్వు ఎందుకు లోకాలను వణికిస్తున్నావని అంటున్నావు తెలుసా? ఎందుకంటే త్వాం నిన్ను వీళ్ళందరూ కూడా విశంతి, ఈ యొక్క సురసంఘాహ నీ యొక్క, ఆయన నోరు తెరిచాడు భగవంతుడు. కాలతత్వం అనే దాన్ని ఆయన నోరు కాలాగ్ని అంటారు. ఈ కాలాగ్ని కాలాయ పరమాత్ముడు యొక్క నోరు ఎట్లా ఉందంటే కాలాగ్నిలాగా ఉంది. ఆ కాలాగ్ని అనేది ఎప్పుడు దానికి చాలు అని అన్నదది, నిప్పు కదా, అగ్ని కదా. అందుకని ఆయన నోరు తెరిస్తే అందరూ నోట్లో వెళ్ళిపోతున్నారు. అందరు ఆ బొమ్మ చూసారా? ఏ బొమ్మ? విశ్వరూప, విశ్వరూప బొమ్మ చూస్తే అందరూ నోట్లో వెళుతుంటారు. ఆయన నోరు తెరిచుంటాడు, అందరు నోట్లో వెళుతుంటారు. అందరూ నోట్లో వెళ్ళడం అంటే ఏమిటి అర్థం? ఎవరెవరికి మృత్యువు సమీపించిందో వాళ్ళందరినీ కూడా తన కాలతత్వంతో ఆయన సంహరిస్తున్నాడు అని అర్థం. అది ఉగ్రం రూపం. అది సహించలేక అర్జునుడు, అందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు,
కాలతత్వంలో కలిసిపోతున్నారు. కాలతత్వం అనేది నోటి అందు అందరూ కూడా మిడతల్లాగా ఈ దీప పురుగులు అనే విషయా దీప పురుగుల దీపం దగ్గరికి పోయి దగ్గరికి వెళ్ళి చనిపోతారు. వీళ్ళు కూడా ఈ యొక్క అగ్ని కాలాగ్ని అందరూ భస్మైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు జరగబోయేదాన్ని కూడా చూపిస్తున్నాడు. యద్వా జయేమ యదివా నో జయేయుః అని చెప్పి 2వ అధ్యాయంలో 6వ శ్లోకంలో అడిగాడు అర్జునుడు. మనమే గెలుస్తామో తెలియదు, వాళ్ళే గెలుస్తారో తెలియదు, ఎందుకు ఇటువంటి యుద్ధం అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ సందేహం తీరుస్తున్నారు. ఎవరు గెలుస్తారో చూపిస్తాను, ఎవరు చనిపోతున్నారో కూడా చూపిస్తాను. అందుకని భవిష్యత్తుని చూపిస్తున్నాడు అర్జునుడికి, జరగబోయేదాన్ని చూపిస్తున్నాడు. అందరూ లోపలికి వెళుతున్నారు. ఎవరెవరు వెళుతున్నారో లిస్ట్ చెప్తాడు ఇప్పుడు అర్జునుడు. వాళ్ళందరూ సంహారం అవుతున్నట్టుగానే తెలిసిపోతున్నది అర్జునుడికి. అందుకని ఉగ్రం రూపం చెప్పి భీతాహ, నీ యొక్క కాలతత్వం అనేది నోటిలోకి వీళ్ళందరూ ప్రవేశిస్తూ ఉంటే అందరూ భయపడిపోతున్నారు. భీతాహ భయపడి ఏం చేస్తున్నారు, కేచిత్ గృణంతి, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. గృణంతి అంటే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి పరిగెత్తడానికి శక్తి చాలక, కొంతమంది ముసలి వాళ్ళు పరిగెత్తలేక నీ కాలతత్వానికి అగ్నికి దాన్ని తట్టుకోలేక పరిగెత్తలేక ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. గృణంతి ఎలా, ప్రాంజలయ గృణంతి, చేతులు జోడించి మరి. ప్రాంజలయ అంటే చేతులు జోడించి, ఆర్తభక్తులు అన్నమాట వీళ్ళందరూ. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, రోగం అంటే వ్యాధి వచ్చినప్పుడు కృష్ణ రామ మహా తలుచుకుంటారు. మన కాళ్ళు మోకాళ్ళు పనిచేస్తున్నంతసేపు మోకాళ్ళ మీద విలువ తెలియదు మనకి, కళ్ళు పనిచేస్తున్నప్పుడు కళ్ళ విలువ తెలియదు, వయసు ఉన్నంతసేపు మనకు ఈ యొక్క విలువ తెలియదు, జీవితం విలువ. అది ఏదన్నా బాధ వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది మనిషి. కనుక అట్లా వీళ్ళు కూడా బాధపడుతూ చేతులు జోడించి నీకు నమస్కారం చేస్తున్నారు. స్వస్తి ఇది ఉక్త్వా, స్వస్తి స్వస్తి అని చెప్తూ, స్వస్తి అంటే మంగళము జరుగుగాక అని చెప్తూ, మంగళము జరుగుగాక. వినాశం జరుగుతున్నది కదా, అందరూ నశించిపోతున్నారు. సైన్యం ఆయుధాలు ధరించిన వాళ్ళు, ఆయుధాలు ధరించని వాళ్ళు, పెద్ద చిన్న అందరూ కూడా యుద్ధం అనంతరం, యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ అనంతరం ఎలా ఉంది దృశ్యం అనేది చూస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది, ఎవరెవరు చనిపోతున్నారు, ఏ విధంగా చనిపోతున్నారు, ఎట్లా జరుగుతున్నది గందరగోళం. ఎవరిని యుద్ధం జరగకముందే యుద్ధం చూస్తే ఎట్లా ఉంటుంది. పూజ్య స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూసేటప్పుడు మనకు జరగబోయే సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించారనుకోండి, ముందే హీరోయిన్ని విలన్ కొట్టుకుపోవడం, కొట్టడం, అప్పుడు హీరో రావడం, యుద్ధం చేయడం, డిషం డిషం ఇవన్నీ చూపించి బాధపడటం, రక్తం అరుచుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ చేస్తుండే ముందుగానే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తే ఎట్లా ఉంటుంది సినిమా. ఏదో చిన్నగా 3 గంటల సేపు నిదానంగా ఒకటి తర్వాత ఒకళ్ళు వచ్చి అలా చూస్తుంటే బాగుంటుంది. కానీ 3 గంటల సేపు జరగబోయేటటువంటి క్లైమాక్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడే చూపిస్తే ఒకేసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎట్లా ఉంటుంది. అట్లా ఉంది అర్జునుడికి ఇప్పుడు, ఆ విధంగా ఉంది అర్జునుడికి. ఎప్పుడో జరగబోయేది, రాబోయేది, చనిపోయేది యుద్ధంలో అంతా కూడా అన్ని రోజుల తర్వాత, తర్వాత ఎవరెవరు ఉంటారు, ఏమిటి, ఏ విధంగా ఉంటుంది మొత్తం చూస్తున్నాడు అర్జునుడు. ఏదో మన థ్యాంక్ గాడ్ మనకు రాబోయేది ఏం జరగడం లేదు, తెలియడం లేదు కాబట్టి ఆనందంగా ఉన్నాం. తెలిస్తే అసలు ఉండగలము మనం, అమ్మో. అందుకని చాలామంది అనుకుంటారు ఫ్యూచర్ చెప్తారా మీరు నాకు. చాలామంది ఈ చిలక జోష్యం చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా,
చిలక జోస్యం కావచ్చు, హస్తవాచకం చెప్పేవాళ్ళు కావచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి నా జాతకం చెప్పు అంటే ఏమిటి అర్థం? చెప్తే నువ్వు తట్టుకోగలవు అసలు? నాకు ఎట్లా జరుగుతుందంటావు? ఎట్లా జరుగుతుంది? బాత్రూంలో పడతావు కింద చెప్పనా, మెట్లు జారి పడతావు, లేదా చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ఇదన్నీ చెప్తే నువ్వు అసలు ఉండగలవా? నిద్రపోగలవా? అన్నం తినగలవా? మరి ఈ పైచి ఏమిటి? ఎందుకు అడుగుతుంటారు జనం? రాబోయేది జరగబోయేది అన్నీ బాగా ఉంటాయి అని చెప్పాలి వీడికి, అవునా? రాబోయేది జరగబోయేవన్నీ కూడా ప్లెజెంట్గా చెప్పాలి, ప్లస్ పాయింట్స్గా చెప్తే ఆనందంగా చూపిస్తాడు. అప్పుడు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మైనస్ పాయింట్స్ అని చెప్పకుండా లేకపోతే ఎవడొస్తారు వాడి దగ్గరికి? జ్యోతిష్కుడికి అన్ఎంప్లాయిడ్ అయిపోతాడు వాడు. వాళ్ళకి కూడా తెలుసు జ్యోతిష్కులకు కూడా, అందుకని అవన్నీ కూడా సైలెంట్గా సీక్రెట్గా పెట్టేసేసి బాగానే ఉంటుంది, బాగా సంపాదించుకుంటావు, పిల్లలు ఇల్లు అంత ఇల్లు వాటిని బాగానే ఉంటుంది, ఆ సీక్రెట్గా ఉండవని చెప్పాడు. తట్టుకోలేడు మనిషి, కానీ పాపం అర్జునుడికి అన్నీ చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ, అందుకని అర్జునుడికి భయం వస్తుంది, తట్టుకోలే. ఇప్పుడు భగవంతుడు మనకు భవిష్యత్తుకు తెలియకుండా ఉండడం మంచిదైందా చెడు? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ గాడ్, వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, అందుకే హాయిగా ఉన్నాం. ఇప్పుడు జరిగినప్పుడు చూసుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం. అందుకని భగవంతుడికి తెలుసు వీడు జరగబోయేదన్నీ ముందుగానే వీడికి తెలిస్తే ఇప్పుడు నేను చేసిన క్రియేషన్ పర్పస్సే పోతుంది, వీళ్ళు ఆనందంగా ఉండలేరు, ఇప్పుడే తిడుతున్నారు నన్ను, అలా కనుక తెలిస్తే ఇంకా తిడతారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే చాలా సీక్రెట్గా, చాలా చాలా సీక్రెట్గా పెట్టుకున్నాడు. జ్యోతిష్కులకు కూడా అందనంత సీక్రెట్గా పెట్టుకున్నాడు చాలా వరకు, కొన్ని కొన్ని మాత్రమే తెలుసు, అది తెలిసిన కూడా వాళ్ళు చెప్పరు. అందరూ సీక్రెటేనండి, అందరూ రహస్యంగా ఉంచేవాళ్ళు మంచికి, అర్థమైందా? కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి అన్నీ చూపిస్తున్నాడు. ఇప్పుడు భవిష్యంతా జరగబోయి చూపిస్తుంటే అర్జునుడు తట్టుకోగలడా? అందుకని అర్జునుడికి ఈ చెప్తున్నాడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు నిన్ను చూసి. ఎవరెవరు చేస్తున్నారు? మహర్షి, మహర్షులందరూ, సిద్ధ పురుషులు, సంఘాహ అంటే సమూహం, మహర్షుల సమూహము, సిద్ధ పురుషుల సమూహం. ఇక్కడ వ్యాఖ్యానకర్తలు ఏం రాస్తారంటే మహర్షి సిద్ధ సంఘాహ అంటే ఆ యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు సామాన్య మానవులు కాదు. పాండవుల యొక్క ఉన్నవాళ్ళందరూ కూడా ధర్మయుద్ధం కోసం దేవతలందరూ మనుష్య రూపంలో వచ్చారు. అసలు పాండవులే దేవతలు, ఇంద్రుడు అర్జునుడి అంశ, భీముడు వాయువు అంశ, వాయుదేవత అంశ, నకుల సహదేవులు అశ్విని కుమారుల అంశ, యుధిష్ఠిరుడు యమధర్మరాజు అంశ, మనకు తెలుసు అవన్నీ. ఆఫ్ కోర్స్ ఇంకా ద్రౌపది చెప్పనక్కర్లేదు, పరాశక్తి మహాకాళి అంశ ఆవిడ. వాళ్ళెందరూ దేవతలు రూపాలు ఎందుకు వచ్చినాయి మనుష్య రూపాల్లో అనేది, మహర్షులు కూడా ఈ యొక్క పరిత్రాణాయ సాధూనాం అనే దాని యొక్క ధర్మరక్షణ, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ చేయడం కోసం. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, దుష్టుల్ని రక్షించడం కోసం, అధార్మిక పనులు రక్షించడం కోసం, ధార్మికులు అధార్మికులను శిక్షించడం కోసం, ధార్మికులను రక్షించడం కోసం భగవంతుడు బెటాలియన్తో వచ్చాడు. ఆ బెటాలియన్ ఎవరంటే ఈ మనుషుల రూపంలోనే ఉన్నారు దేవతలందరూ, మహర్షుల రూపంలో ఉన్నారు, సిద్ధుల రూపంలో ఉన్నారు. ఆ సమూహ రూపంలో ఉండి వాళ్ళందరూ కూడా ఈ నాశనాన్ని చూస్తూ అమంగళం జరగకుండా ఉండుగాక, నాశం భయంకరంగా ఉండకుండా ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు ఈ అవతారాలు తీసుకున్నారు, ఏం జరగబోతున్నది అందరికీ తెలుసు. కానీ అలా ఆ మహాసంగ్రామం చూస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తున్నారు విశ్వరూపాన్ని, జరగబోయేదంతా వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళందరూ మనుష్య రూపంలో ఉన్నారు, మహర్షుల రూపంలో, సిద్ధుల రూపంలో.
వాళ్ళందరికీ తెలుసు. అందుకని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు వచ్చిన కార్యక్రమం వేరు, ఆయన వచ్చింది ఒకే ఒక దానికోసం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాప. ఒక ఆయన ఎవరు అన్నట్ట, ఆయన ఎవరంటే మాల్థస్ అని ఎవరు పేరు, పూజ్య స్వామీజీ చెప్తుంటారు మాల్థస్ అని. ఆయన చెప్తాడట, జనాభా పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో, ఈ జనాభా పెరిగి పెరిగి పెరిగిపోతే కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు వస్తే ఒకరినొకడు పీక్కొని తింటారు. ఈ జనాభా పెరగకూడదంటే పెద్ద యుద్ధం రావాలి. జనాభా పెరగకుండా ఉండాలంటే యుద్ధం రావాలి. పెరిగిన జనాభా పోవాలి కదా. అందుకని యుద్ధం వస్తే అందరూ ఒకరినొకడు కొట్టుకుంటే కొంతమంది చచ్చిపోతారు, అప్పుడు కరువు కాటం ఉండదట. ఇలా చెప్తాడు ఒక ఆయన. స్వామీజీ అంటారు, యుద్ధం రావక్కర్లేదు, కరువు కాటకాలు పోవాలంటే యుద్ధం రావాలి. జనాభా పెరగడం వల్ల మనుషులు ఒకరికొకళ్ళు పీక్కొని తినడం, ఆహారం కరువు రావడం, కరువు కాటకాలు రావు. జనాభా పెరగడం వల్ల కరువు కాటకాలు రావు. మనకు ఆ సంగతి తెలియక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కుటుంబ నియంత్రణ, పాపులేషన్, పాపులేషన్ అని ఒకటే గొడవ. పాపులేషన్ పెరిగిపోతున్నది, పెరిగిపోతున్నది. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, ఇద్దరైతే ఓకే ముద్దు, ఒకళ్ళైతే ఇంకా ముద్దు అన్నట్టు తయారైనారు. జనాభా తగ్గడం వల్ల సమస్యలు పో, పూజ్య స్వామీజీ చెప్తారు. జనాభా ఎంత ఉంటే అంతటి భగవంతుడి యొక్క విశ్వరూపం సృష్టి అది. జనాభా పెరగడం వలన కరువు కాటకాలు రావు, అధర్మం పెరగడం వలన కరువు కాటకాలు వస్తాయి. మనం ఈ సంగతి మర్చిపోయాం. మన శాస్త్రాలు, మన మహర్షులందరూ కూడా జనాభా తగ్గిపోవాలని కోరుకోరు ఎప్పుడు కూడా. జనాభా వృద్ధి కావాలని కోరుకుంటారు, కానీ ఎక్కడైనా తగ్గిపోవాలని కోరుకుంటారు. మనం ఎప్పుడైతే మన శాస్త్రం సంస్కృతిని మర్చిపోయినామో ఇటువంటి తప్పిదాలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో జనాభా లేక జనాభాను పెంచుకొని 10 మంది పిల్లల కంటే నీకు ప్రమోషన్ అని ఇస్తున్నారు. ఇప్పుడు ఆ స్థితికి వస్తాం మనం కూడా చివరికి. కనుక జనాభా వలన కరువు కాటకాలు రావు, జనాభా వలన అన్ఎంప్లాయ్మెంట్ రాదు, జనాభా వలన ఎన్ని ప్రాబ్లం రాదు. జనాభాలో అధర్మం పెరిగితే సమస్య వస్తుంది అని పూజ్య స్వామీజీ చక్కగా వివరిస్తారు. ఎందుకంటే మన యొక్క శాస్త్ర జ్ఞానం ఉంటే సరైన అవగాహన ఆలోచన ఉంటుంది. అది లేని వాళ్ళు ఈ యొక్క ఆధునికమైనటువంటి చందనాపురులకు ఏం తెలుస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందట. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది? అందరు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరగకుండా ఏమవుతుంది చెప్పండి మీరే. ఏ స్వయం వృత్తి స్వయం ఉపాధి చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? ఈ మాత్రం కూడా ఆలోచించలేము మనం. అంత ఆలోచించకుండా చేసింది ఎవరు? మెకాలీ ఎడ్యుకేషన్. మెకాలీ ఆంగ్ల విద్య మనల్ని ఇవి చింతన కూడా లేకుండా చేసింది. అంత బ్లంట్ అయిపోయింది మనకి. స్వయం ఉపాధి కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు, ఇంట్లోనే చిన్న ఫ్యాక్టరీ లాంటివి. మనిషి బతకలేకపోతాడండి, ఆహారం సంపాదించుకోలేకపోతాడా? భగవంతుడు చేతులు కాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు మనిషిలో స్వార్థం పెరిగి కొంచెం పనితో అధిక సంపాదన, అధిక సుఖాలు కావాలి. ఇది తప్పు కదా, ఇది అధర్మం కదా. ఉన్నవాడికే డబ్బు కావాలి, తిన్నవాడికి ఇంకా తినాలి, అజీర్ణం అయ్యే వరకు ఎందుకు తినాలి? కనుక మనుషుల్లో అధార్మికమైనటువంటి స్వార్థపరమైనటువంటి చింతన, సుఖ భోగాలు నాకే కావాలి, నేనే తినాలని ఉన్నప్పుడే కదా అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కనుక మన ఆలోచనే చాలా వ్యాధిగ్రస్తమై ఉన్నది. ఇంకా చెప్పాలంటే రోగం వస్తే మనిషి ఎట్లా క్షీణిస్తాడో మన ఆలోచనలన్నీ రోగగ్రస్తమై ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన ధనాన్ని చాలు, అన్ని ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, నాకెందుకు డబ్బులు పర్వాలే అని వదిలిపెట్టమని వదలడు.
డబ్బులు సరిపోతున్నా సరే ఇంకా నాకే కావాలి. బ్యాంకులో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతే గిజగిజలు ఆడిపోతున్నారు. ఆహారం లేక ఎంతమంది కష్టపడుతున్నారు. పోని పాప మనం తినని అని వదిలిపెట్టచ్చుగా. ఆహా, వాడు మాడితే మాడినాడు, లేకపోతే పోని. నాకు మాత్రం పంచపక్ష పరవాన్నాలు కావాలి. ఇది అధర్మం కదా. కనుక స్వామీజీ ఏమన్నారు, అధర్మం వలన కరువు కాటకాలు వస్తాయి కానీ జనాభా వలన నిరుద్యోగం కరువు కాటకాలు రావు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటే ఒప్పుకోండి, పరమ సత్యం ఇది. ఎందుకంటే స్వామీజీ చెప్పారంటే మన శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు, వేద ఋషుల దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారా వాళ్ళు? 9 మందికి 10 మందికి అన్నవాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు, ఒక్కడికి అన్నవాడు నిద్ర పట్టటంలే. ఇంతకంటే అధర్మం ఏం కనపడాలి కంటి ముందు, మన కళ్ళ ముందు? 11 మంది పిల్లల్ని కన్న తల్లి ఆనందంగా 11 మంది పిల్లల్ని పోషించింది. ఈ రోజుల్లో ఒకరి నిద్ర కంటే ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. ఏమంటుంది, ఎందుకండి ఇద్దరు? ఒక మహాతల్లి అంటుంది, ఇద్దరు ఉంటే పోట్లాడుకుంటారు ఆస్తి కోసంట, అందుకని ఒకడిని, ఎందుకంటే అంత ఆస్తి వాడికే ఇస్తాం. అప్పుడే వాడేం చేస్తాడు తెలుసా, తల్లిదండ్రులు కూడా పంపించి ఆస్తి తను తీసుకుంటాడు. పెంచాం కదా బాగా. ఎంత బాగా పెంచామంటే, తమ్ముడితో ఆస్తి పంచుకోలేని వాడి బుద్ధిని పెంచాం. అక్కయ్యతో అన్నయ్యతో తమ్ముడితో చెల్లెలతో కూడా ఆస్తిని ఇచ్చుకోలేనటువంటి, ఇష్టపడనటువంటి బుద్ధిని పెంచితే అది ఎంతకి దారితీస్తున్నది? వాడికి తల్లిదండ్రులు కూడా చూసుకోకూడదన్నంత బుద్ధిని మనం పెంచాం. ఆ సంగతి తెలియటం తల్లిదండ్రులకి, మన చేతితో మన కంటినే పొడుచుకున్నాం అని అర్థం. ఏమండి ఇంత ట్రాజెడీగా ఉందా సిచ్యువేషను? అవును, ట్రాజెడీగానే ఉంటుంది. ఆహా ఓహో అనుకుంటున్నాం. అన్నయ్యతో తమ్ముడితో కూడా ఆస్తి పంచుకోలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తండ్రితో ప్రేమని ఆప్యాయతను ఎలా పెంచుకుంటాడు? అంత బాగా పెంచావు పిల్లల్ని. అర్థమైందా? ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళాం, కుట్రండి ఇక్కడికి. కనుక ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నాను, సృష్టిలో ఎదుగుదల తరుగుదల, పుట్టడం చనిపోవడం ఇవన్నీ సహజం. సృష్టిని సృష్టిగా అంగీకరించు. ఏది కూడా ఎప్పుడు తృప్తిగా ఆనందంగా వెల్ అండ్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అంత ఈశ్వర ఆనంది, నియతి, జరగవలసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, జరుగుతూ ఉన్నది, అట్లా ఉండాలి. లేకపోతే నీకు ఎక్కడ ఆనందం ఉంది అసలు? ఎక్కడ సుఖం ఉంది? ఈ ఆలోచన చింతన లేకపోతే, నీ రాగద్వేషాలతో నువ్వు అనుకున్నట్లుగా జరగాలని అనుకుంటూ ఉంటే నీకు ఎక్కడ శాంతి వస్తుందా? రానే రాదు. ఈ జీవితం కాదు, ఎన్ని జన్మలెత్తినానూ రాదు. అందుకని నౌ హియర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ గివెన్ బై ద లార్డ్. ఇక్కడే ఇప్పుడే ఆనందంగా ఉన్నాను. ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దానితోనే నేను పరమానందంగా ఉన్నాను. ఐ థ్యాంక్ గాడ్, నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలా ఉండండి. అలా ఉంటే ఎంత ఆనందం, ఎంత రిలాక్సేషన్ మనిషి. కానీ అర్జునుడిలో ఇప్పుడు భయం, నా వాళ్ళు నేను అనే భావన వలన అందరూ ఆయన నోట్లోకి వెళ్ళిపోతుండే కాలతత్వంలోకి. ఆయనే సృష్టికర్త, మరి ఆయనే లయకర్త కూడా. సృష్టికర్తగా ఆయన అంగీకరించాడు కానీ లయకర్తగా అంగీకరించలేకపోతున్నాడు అర్జునుడు. మన కథే అర్జునుడి కథ, మన కథ ఒకటే కదా. అందుకని ఈ మహర్షులందరూ కూడా దేవతలే ఈ రూపంలో వచ్చి త్వాం స్తువంతి పుష్కళాభి స్తుతిభి, ఎన్నో స్తోత్రాలతో. పుష్కళం అంటే చాలా, స్తుతిభి స్తోత్రాలతో భగవంతుణ్ణి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు. ఈ యొక్క ఉపద్రవం, ఈ మహాసంగ్రామం వలన జరిగే నాశం అనే దీని వలన ఎక్కువ అశుభం జరగకుండా, దీనివలన మనుషులలో కొంచెం బాధ పెరగకుండా శాంతించు, శాంతి మంగళాన్ని జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు అధర్మాన్ని పోగొట్టడానికి ఇదంతా జరుగుతుందని తెలుసు. అయినా కూడా ఆ సమయంలో కూడా ఈ దేవతలందరూ ప్రార్థిస్తున్నారు.
మంచివాళ్ళకి శాంతి కలుగుగాక, ఎక్కడెక్కడ ఎవరున్నా కూడా వాళ్ళకి బాధ కలుగకుండా ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. పుష్కళాభి స్తుతిభి, అనేకమైన స్తోత్రాలతో త్వాం స్తువంతి, నిన్ను స్తుతి చేస్తున్నారు. ఓ భగవంతుడా, నువ్వు వచ్చావు ధర్మరక్షణ కోసం, అంతా మంగళమే జరుగుగాక అని ప్రార్థన చేస్తున్నారు. సినిమాల్లో చూస్తాం, నేను ఇంత యాక్షన్ చేసి చెప్పాలి, చూసారా సినిమాలో చూపిస్తారు, పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు, అందరూ స్తుతి చేస్తూ ఉంటారు, నారదుడు ఈ ఋషులందరూ కూడా. అలా చూడాలి, ఏ కథగా అది వెళ్తా జరుగుతున్నది భగవంతుడు అలా మనకు సృష్టి క్రమం అన్నమాట. తర్వాత శ్లోకం, ఎవరెవరు ఆ దేవతలు స్తుతి చేస్తున్నారు చెప్తున్నారు 22లో. రుద్రాదిత్యాన్ వసవో ఏ చ సాధ్యాహం, విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ, మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాహం, వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్ర, ఆదిత్య, వసవ, సాధ్యా, విశ్వేష్వినౌ, మరుత, ఊష్మపా, గంధర్వా, యక్ష, సుర, సిద్ధ, సంఘా, వీళ్ళందరూ కూడా నిన్ను చూస్తున్నారు, నీ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు. రుద్రాహ, ఎవరెవరు స్తుతి చేస్తున్నారు? 11 ఆ రుద్రులు, శివుడు కాదు ఇక్కడ, 11 ఏకాదశ రుద్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతి చేస్తున్నారు. ఆదిత్యాహ, 12 ఆదిత్యులు, ఇంద్ర, ప్రజాపతి మొదలగు వాళ్ళందరూ. ఆదిత్య అంటే 12 ఆదిత్యులు ప్లస్ ఇంద్ర ప్లస్ ప్రజాపతి, వీళ్ళందరూ కూడా. వసవహ, వసు, 8 వసువులు దేవతలు, వీళ్ళు 8 డైరెక్షన్స్లో ఉంటారట ఈ వసువులు. వీళ్ళు 3 కూడా, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, వీళ్ళందరూ కూడా మొత్తం 33. 11, 12 ఎంత? 23. 23, 8, 31 ఇంద్రుడు, ప్రజాపతి, 33. ఈ 33 ఈ దేవతలే 33 కోట్ల దేవతలుగా మారారట. మీరు ఎక్కడ ఏ దేవతను పూజించినా ఈ 33 33 కోట్ల దేవతలు, ఈ 33 33 కోట్ల దేవతల రూపంలో ఉన్నారు అని శాస్త్రపురాణాలు చెప్తున్నాయి. ఏ సాధ్యాహ, సాధ్యాహ అంటే వీళ్ళు ఒక రకమైనటువంటి దేవతలు. సాధ్యాహ విశ్వే, విశ్వే అంటే అనేక అనంతమైనటువంటి దేవతలు ఉన్నారు, అంటే ఇంతమందిని చెప్పలేము. విశ్వే దేవాహ అంటే అనంతమైనటువంటి, ఇన్ఫినిట్ అని, ఇన్ఫినిట్ నెంబర్, విశ్వస్మై నమః అంటాం. వీళ్ళందరూ ఆయన యొక్క మెంబర్స్ అన్నమాట, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దేవతలు. అశ్వినౌ, అశ్విని దేవతలు. మరుత, 49 మరుద్దేవతలు, వాయుదేవతల్లోనే చిన్న చిన్న మరుత్ మరుత్తులు అంటారు, గాలులు, 49 రకాలైన గాలులు ఉంటాయట. మరుత్ అంటే గాలి. ఆ దేవతలు ఊష్మపాహ, పితృదేవతలు. వీళ్ళని ఊష్మపాహ ఎందుకన్నారంటే
వాళ్ళు వేడివేడి పదార్థాలు తినడం తాగడం ఇష్టపడతారట. వేడివేడి పదార్థాలు పితృదేవతలకు చల్లటివి పెట్టకూడదుట, వేడివేడిగా పెట్టాలి. ఉష్మపాహ పితృదేవతలు. తర్వాత గంధర్వులు, యక్ష కుబేరుడు మొదలైన వాళ్ళు. సుర అంటే ఇక్కడ అసుర, యక్షాసుర ఉంది, యక్ష ప్లస్ అసుర. అసుర అంటే ఇక్కడ రాక్షసులు కాదు, సామాన్యుడైనటువంటి రాక్షసులు కాదు. అసుర అంటే ఇక్కడ విరోచనుడు. విరోచనుడు అంటే రాక్షసులకైతే విశ్వరూప దర్శనం ఎక్కడ జరుగుతుందండి? జరగదు కదా. అందులో కూడా మంచివాడు ఉన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడు అనం కదా మనం. దైత్యుడైనా కూడా, రావణాసురుడు కూడా రాక్షసుడైనప్పటికీ కూడా ఆయన అందరు సామాన్య రాక్షసు లాంటి వాడు కాదు ఆయన. కనుక అసుర సంఘాహ అంటే విరోచనుడు, మిగతా గొప్ప మహానుభావుడు అని అర్థం. సిద్ధసంఘాహ, సిద్ధసంఘాహ అంటే అనేకమైనటువంటి సిద్ధ పురుషులు. ఈ దేవతలు గంధర్వులకి ఆహా ఊహు ఈహి అని పేర్లు. మనం అంటే ఆహా ఊహు అంటుంటాం చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లట. ఆహా ఇవన్నీ దేవత, హూహు అనే ఒక దేవత, హీహి అనే దేవత. ఇవన్నీ గంధర్వులు ఈ సంగీత శబ్దాలు చేస్తుంటారు వాళ్ళు, అందుకని పాట పాడుతుంటే ఆహా అని అంటుంటాం. ఊహు హీహి అని సినిమాల్లో వస్తుంటే చూసారా, ఇవన్నీ గంధర్వుల యొక్క ట్యూన్స్ అనమాట. సరే, సర్వే ఇచ్చ ఏవ వీక్షంతే త్వాం విస్మితా. విస్మితా ఆశ్చర్యంతో వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు. ఒకే ఆశ్చర్యం అందరికీ, ఒకటే ఆశ్చర్యం, ఆశ్చర్యం అద్భుతం. నీ విశ్వరూపాన్ని చూస్తున్నారు అందరూ, నీ లోపలికి వెళుతూ ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత రూపం మహత్తే బహువత్ర నేత్రం, మహాబాహో బహుబాహూరు పాదం. దృష్ట్వా లోకా బహుదరం బహుదంష్ట్రాకరాళం, దృష్ట్వా లోకా ప్రవ్యథితాంస్తదాహం. ఈ శ్లోకాలే నోట్లో తిరగడం లేదు చూసారా. భగవద్గీతలో ఉన్న శ్లోకాలే మనం చదవలేని స్థితిలో ఉంటే ఎక్కడున్నాం మనం? కారణం ఏమిటంటే మనకు నేర్పలే చిన్నప్పటి నుంచి. ఎవరు చిన్నప్పటి నుంచే మనకు మన పెద్దలు ఇళ్లల్లో ఈ శ్లోకాలు చెప్పలే. మనకు స్కూళ్ళల్లోనూ చెప్పరు, కాలేజీలో అంతకంటే చెప్పరు. ఎలా చదువుతాం? నోరు తిరగడం. అస్సలు కృష్ణుణ్ణి పూజిస్తానండి, పూజిస్తాను పూజిస్తాను పూజిస్తాను. ఎంత పూజిస్తా అంటే చెప్పలేను, అంత పూజిస్తాను. కానీ ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి చూసారు, ఆయన గురించిన మాటలు ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే, భగవంతుని ప్రేమిస్తే, భగవంతుడి వాక్కు కనీసం నేర్చుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పాలని కూడా అనిపించాలి ఆ తల్లిదండ్రులకి. ఎన్ని మార్కులు వచ్చినాయి స్కూల్లో నీకు, పాస్ అయినావా, నీ ఫ్రెండ్కి ఎన్ని వచ్చినాయి అడుగుతాడు. రాకపోతే ఒక చెంపకాయ వేసి వాడికి, లెంపకాయ లెంపకాయలు వేసి కొట్టి మరీ చదివించి బాగా సంపాదించాలి. ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఒక్క శ్లోకం చెప్పు. వాడినట్ట తయారు చేసి పనికిరాని వాడిగా తయారు చేసి, ఇంకా వాడికి ఏముంది, భార్య పిల్లలు ఇల్లు వాకిలి అంతే, గుడుగుడు గుంజం గుండె రాను అయిపోయింది జీవితం. వాడికి అప్పుడే తల్లి వేసిపోతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, ఇట్లాగే వెళ్ళిపోతారు. సంస్కృతం శ్లోకం ఒక్కటి మన నోట్లో నుంచి పలకడానికి అష్ట కష్టాలు పడుతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సీరియస్గా మనం సిగ్గుపడాలి. ఈ యొక్క ధర్మంలో పుట్టి, ఈ సంస్కృతిలో పుట్టి
మనకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని చదవలేనటువంటి అధమ స్థితిలో ఎందుకుండాలి మనం? భగవద్గీత చాంట్ చేసి సీడీ రూపంలో ఉంటే ఎందుకు నేర్చుకోలేకపోయినా? అసలు పుస్తకం లేకుండా ఎందుకు చదవలేము ఈ పాటికి? అర్థమైందా? ఎంత భక్తి ఉన్నదో మనకు. కృష్ణుడు అంటే ఏదో మాల వేయడం కాదు, పూలలు, పూల మాల. ఆయన చెప్పిన ప్రతి పదాన్ని, ఆయనకు సంబంధించిన దాన్ని అట్లా కంఠపాఠం అయిపోవాలి. అలా పెరగాలి మనం. మనల్ని పెంచలేదు అట్లా, అందువల్ల మనం ఇప్పుడు కష్టపడుతున్నాం. కొన్ని మనమన్నా పెంచుతున్నామంటే అంతకంటే పెంచడం లేదు, ఇంకా రాదు అది. ఇప్పుడు దానికోసం ఎంతో కష్టపడి రికార్డు చేసి సీడీ చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తే అది ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. అందుకని ఇంటర్నెట్లో కూడా పెట్టాను, కొన్ని 24 అవర్స్ అవైలబుల్గా చెప్తే ఆహా శబ్దమే రావడం చెప్తూ ఉంటాయి. ఎందుకంటే దాని సీరియస్నెస్ తెలియదు మనకు. అక్కడ ఆ శ్లోకం చదివితే, ఈ శ్లోకం చదివితే బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. మీరు ఊహించి చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి ఈ శ్లోకం. మీరు కనుక ప్రొనౌన్స్ చేస్తే బ్రెయిన్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అని చెప్పి వెస్టర్నర్స్ ఇప్పుడు ప్రూవ్ చేశారు. సంస్కృతం చదివే వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ సెల్స్ ఆర్ హైపర్ యాక్టివ్ అన్నారు. చాలా యాక్టివ్ ఉంటాయి. వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ, రిమెంబరెన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సంస్కృతం అంటే ఊరికే ఆషామాషి కాదు, నీ హోల్ బాడీని అట్లా యాక్టివేట్ చేస్తుంది భాష. అందుకనే దేవ భాష అన్నారు. సరే, అప్పుడప్పుడు ఇట్లాంటివి వెళ్తూ ఉంటాను నేను పక్కకి. ఓకే, చెప్తే కదా తెలుస్తుంది, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సంస్కృతం అంటే ఏమిటో ఫ్రెంచ్ చదువుతాడా? ఫ్రాన్స్ ఫ్రెంచ్ చదువుకుంటాడు, చైనీస్ చదువుతాడు, జపనీస్ చదువుతాడు. లాంగ్వేజ్ అట్ట. నీకు జపనీస్ ఎందుకు అసలు? ఫ్రెంచ్ ఎందుకు? రష్యన్ కూడా చదువుతాడు, సంస్కృతం మాత్రం ఏ అంత స్టైల్ అయిపోయినావా? అందుకని వాళ్ళందరూ మన భాష నేర్చుకుంటున్నారు. ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందా? బుద్ధి. అందుకని వాడు మనకు పాట నేర్పుతున్నారు. ఎవరు? జపాన్ వాడు. సంస్కృతం మంత్రాలు చదువుతారు. మీరు చూసారుగా ఆశ్రమంలో. మరి వాళ్ళని చూసేనే నేర్చుకుంటామంటే అది లేదు. మనమే స్టిక్కర్లు అంటిస్తాం, వాళ్ళు చక్కగా ముగ్గులు వేస్తారు. ఎక్కడన్నీ స్వామిని మరీ కష్టంగా ఉందండి, చెప్పకండి, వినకండి, వినలేదు. మేము చక్కని చీర కట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళేమో అరకొర డ్రెస్ స్టైల్ట. ఏం వాళ్ళకందరికీ తెలియక నా స్టైల్. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన కళాచారం, సంస్కృతి అంతటి ఆనందిస్తున్నారు వాళ్ళు. కనుక మన యొక్క సొంత సంస్కృతిని మనం విస్మరిస్తే తల్లిని విస్మరించినట్లే, తల్లికి ద్రోహం చేసినట్లే. అది మహాతప్పు. అది అంత తొందరగా మనం క్షమించదు ఆ పాపం. మనమే కష్టపడతాం తర్వాత. మన సంస్కృతి తల్లి లాంటిదని తెలుసుకోకుండా దాన్ని గౌరవించకపోతే మనం పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే తల్లి సంస్కృతిని, సంస్కృతిని దూషిస్తే, నిందిస్తే, పాటించకపోతే ఎలా ఆనందంగా ఉంటావు? నీ సంస్కృతి నీ రక్షణ కోసం ఉండదు. నిన్ను దైవికంగా తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి సంస్కృతి ఇది. ఏ అంత వేపమూల వేపకాయ అంత చేదైందా నీకది? చేదు కాకూడదు. అర్థమైందా? మహా బాహు, ఓ భగవాన్, నీకు ఇన్ని చేతులు ఉన్నాయి. మహాబాహు, పెద్ద పెద్ద చేతులు. లోకాహ ప్రవ్యధితాహ, నిన్ను చూసి, నీ యొక్క రూపాన్ని చూసి భయపడుతున్నాయి. దృష్ట్వా తే మహద్రూపం, దృష్ట్వా ప్రవ్యధితాహ లోకాహ. నీ యొక్క భయంకరమైన రూపాన్ని చూసి ఈ లోకాలన్నీ కూడా తపించిపోతున్నాయి, భయపడుతున్నాయి. ఎందుకని? బహువక్త్ర నేత్రం, నీకు అనేక నోళ్ళు కనబడుతున్నాయి, అనేకమైనటువంటి కళ్ళు. బహుదరం, అనేకమైనటువంటి ఉదరం, ఉదరం. బహుధంష్ట్రాకరాళం, పళ్ళు బయటికి వచ్చి కోరలతో కనపడుతున్నది నీ నోరంతా కూడా. అంత భయంకరంగా ఉన్నది. కనుక ఒక్కొక్కసారి మనకు ఏదైనా జంతువును చూడంగానే ఇది ఏ కేటగిరీలో తెలియకపోతే భయం ఉంటుందా ఉండదా?
పూజ్య స్వామీజీ అంటారు. అది ఏదో కేటగిరీలో వేసేయాలి మనం. వేయకపోతే ఆ జంతు ఏం చేస్తుందో, మనకు ఏం అపాయం చేస్తుందో అని భయం. ఇప్పుడు ఏ కేటగిరీనే ఈ విశ్వరూపం అంటే కళ్ళు కోరలు వినపడుతున్నాయట. అనేకమైన కళ్ళు, అనేకమైన కొట్టలు, అనేకమైన ముఖాలు ఉంటే నేను ఏ కేటగిరీలో వెయ్యాలి, అందరూ భయపడుతున్నారు నువ్వు చూసి అంటాడు అర్జును. బహు దంష్ట్రాకరాళం, దంష్ట్ర అంటే ఇక్కడ కాలతత్వం అని అర్థం. దంష్ట్రాకరాళం భయంకరమైనటువంటి కాలతత్వంతో కూడినటువంటి కోరలు కనపడుతున్నాయి నీ యొక్క నోట్లో. తథా అహం, నేను కూడా భయపడుతున్నాను. ముందే నేనే భయపడుతున్నానంటే బాగుండదు కదా. అందరూ భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు నిన్ను చూసి. నేను కూడా భయపడుతున్నాను చెప్పుకుంటున్నాడు అర్జునుడు. నేను ఒక్కడే భయపడలేదు, అందరూ భయపడుతున్నారు కనుక నేను కూడా భయపడుతున్నాను. ఎందుకంటే తెలుసా, నువ్వు వాళ్ళందరినీ నమిలేస్తున్నావు నోట్లో పెట్టుకొని. నీ పళ్ళ కింద వాళ్ళందరూ పొడి పొడి అయిపోతున్నారట. అది కూడా వర్ణిస్తాడు. నేను భయపడడానికి కారణం ఏమిటో తెలుసా, వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు చెప్పలేను, అలసిపోయినాను, ఈ రూపాన్ని చూసి భయపడుతున్నాను, వచ్చేవారని చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.